Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టులోను రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురు. పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం అరెస్ట్ అయిన ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దూషించాడని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం ఆయనను ఏపీ సీఐడి పోలీసులు హైదరాబాద్లోని నివాసం నుంచి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి ఆయనను విజయవాడ తీసుకొచ్చారు. అయితే తన అరెస్టు అక్రమం అంటూ ఏపీ ప్రజల తరపున తానే ప్రశ్నిస్తున్నప్పుడు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణ చేసింది. ఆయన తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదన వినిపించారు. విచారణ లేకుండా అరెస్టు ఎలా చేస్తారని ఆదినారాయణరావు వాదించారు. అరెస్టుకు సహేతుకమైన కారణాలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది ఆదినారాయణరావు కోర్టుకు తెలిపారు. ముందుగా జిల్లా కోర్టును ఆశ్రయించాలని కోర్టు సూచిస్తూ రఘురామ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కొట్టివేసింది. అంతకుముందు ఏపీ ప్రభుత్వం సీఎం జగన్పై రఘురామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో తాము సుమోటో కేసు నమోదు చేసినట్లు సీఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గౌరవ ఎంపీ తన వ్యాఖ్యలు హావభావాల ద్వారా ప్రజల్లో విద్వేష భావం నింపేలా ప్రవర్తించారని, ప్రజల్లో హింస ప్రజ్వరిల్లేలా వ్యవహరించారని పేర్కొంది. రెడ్డి క్రిస్టియన్ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. తద్వారా ఆయా వర్గాల మధ్య చిచ్చు రేపి ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర చేశారని సీఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్లో A1గా రఘురామకృష్ణంరాజు పేరును చేర్చగా A2గా TV5, A3గా ABN ఛానల్ను చేర్చారు. ఈ రెండు ఛానల్స్ రఘురామకృష్ణంరాజుతో కలిసి కుట్ర చేశాయన్న అభియోగాన్ని సీఐడి ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. తన అరెస్టుపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచవద్దని సీఐడికి సూచించింది. పోలీస్ కస్టడీలో ఉన్న పార్లమెంట్ సభ్యుడికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. తిరిగి మధ్యాహ్నం మరోసారి ఈ కేసుపై హైకోర్టు విచారణ జరిపి రఘురామకృష్ణంరాజు పిటిషన్ను కొట్టివేసింది.